టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ పొద్దునేని, మాస్ మహారాజు రవితేజ తమ సినిమాలతో ఒకే రోజు పోటీ పడబోతున్నారు. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే కానుకగా ఇద్దరు హీరోలు నటించిన డబుల్ ఇస్మార్ట్, అలాగే మిస్టర్ బచ్చన్ సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. అలాగే ఆగస్టు 15న భారీ స్థాయిలో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తడబడబోతున్నాయి. దాంతో ఎవరు విజయం సాధిస్తారన్నది కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక వీరిద్దరూ ఇంతకుముందు 3 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇప్పుడు 4వసారి పోటీ పడబోతున్నారు. మరి రవితేజ, రామ్ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన చిత్రాలేవి? అందులో ఎవరు విజయం సాధించారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. రవితేజ, రామ్ ఇద్దరు మొదటిసారిగా 2017లో పోటీ పడ్డారు. వీరిద్దరు నటించిన రెండు చిత్రాలు 2017లో కొద్ది రోజులు తేడాతోనే విడుదలై బాక్సాఫీస్ వద్దకు వచ్చాయి. ముందుగా 2017లో రవితేజ అక్టోబర్ 18న రాజాది ఉడేట్ సినిమాను విడుదల చేశాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రవితేజ అందుటి పాత్రలో నటించి మెప్పించారు. కామెడీతో పాటు కమర్షియల్గా కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. రాజాది గ్రేట్ మూవీలో అందుటి పాత్రలో రవితేజ పంచిన కామెడీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. కామెడీతో పాటు ఫ్యామిలీ అంశాలు కూడా జోడించడంతో సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం, రవితేజ నటన, హీరోయిన్ మెహరీన్ అందాలు, సంగీత దర్శకుడు సాయి కార్తిక్ పాటలు అన్నీ కూడా ఆడియన్స్ని అలరించాయి. హీరోయిన్ని చంపాలని విలన్స్ తిరుగుతూ ఉంటే వాళ్ళ నుండి ఒక అంధుడు ఎలా రక్షించాడు అనే కథతో అనిల్ రావిపూడి అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా సూపర్ హిట్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. దాదాపు 60 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసి అప్పటి వరకు రవితేజ కెరీర్లో అతిపెద్ద హిట్గా నిలిచింది. ఇక రాజాది గ్రేట్ సినిమా విడుదలైన వారానికి రామ్ పోదినేని నటించిన ఉన్నది ఒకటే జిందగీ మూవీ విడుదలైంది. ఈ మూవీ 2017 అక్టోబర్ 27న గ్రాండ్గా విడుదలైంది. ఈ మూవీకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ హిట్ అవ్వడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కానీ విడుదలైన తర్వాత ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ రామ్ కెరీర్లో యావరేజ్ హిట్గా నిలిచింది. 15 కోట్లతో తీసిన ఈ సినిమా 20 కోట్ల వరకు సాధించి హిట్గా నిలిచింది. దర్శకుడు ఉత్తర్మల కిషోర్ లవ్ స్టోరీతో పాటు స్నేహాన్ని కూడా ఈ చిత్రంలో చూపించి ఆడియన్స్ని అలరించాడు. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలైతే బ్లాక్ బస్టర్గా నిలిచాయి. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమాలో రామ్ అలాగే అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్గా నటించగా శ్రీ విష్ణు మరో హీరోగా నటించారు. అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్న రామ్కి ఈ సినిమా కాస్త ఊరటిచ్చిందని చెప్పాలి. దాంతో మొదటిసారి పోటీలో రవితేజ బ్లాక్ బస్టర్ కొట్టగా రామ్ యావరేజ్ హీట్ని సొంతం చేసుకున్నాడు. ఇక వీరిద్దరి మధ్య 2వసారి పోటీ 2021లో జరిగింది. 2021 సంక్రాంతి పండుగ కానుకగా రవితేజకు ముందుగా క్రాక్ సినిమాని విడుదల చేశాడు. ఈ సినిమా 2021 జనవరి 9న విడుదలైంది. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో రవితేజ, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన క్రాక్ సినిమా మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ తెచ్చుకుంది. అంతకుముందు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజను బయటకు పడేసిన సినిమా క్రాక్ అని చెప్పాలి. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమాలో మరోసారి పోలీస్గా రవితేజ అదరగొట్టాడు. తనలోని మాస్ కమర్షియల్ అంశాన్ని మరొకసారి చూపించాడు. క్రాక్ సినిమా అటు మాస్ని ఇటు క్లాస్ని అందరినీ అలరించింది. రవితేజ నటన, పాటలు, శృతి హాసన్ అందాలు అన్నీ కలిపి ఈ సినిమాను బ్లాక్ బస్టర్గా నిలిపాయి. రవితేజ కెరీర్లో దాదాపు 70 కోట్ల వరకు కలెక్ట్ చేసిన సినిమాగా క్రాక్ నిలిచింది. దాంతో సంక్రాంతి విన్నర్గా క్రాక్ నిలవడమే కాకుండా అద్భుతమైన విజయాన్ని కూడా అందుకుంది. ఇక క్రాక్ సినిమా విడుదలైన 5 రోజులకు సంక్రాంతి కానుకగా రామ్ నటించిన రెడ్ మూవీ విడుదలైంది. రెడ్ మూవీ 2021 జనవరి 14న గ్రాండ్గా విడుదలైంది. దీనికి కూడా కిషోర్ తిరుమల దర్శకత్వాన్ని వహించాడు. ఇందులో రామ్ 2 పాత్రలు నటించగా నివేద పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్స్గా నటించారు. ఇది తమిళంలో వచ్చిన తడం సినిమాకి రీమేక్గా తెరకెక్కించారు. ఇక మర్డర్ మిస్టరీ కథతో రెడ్ మూవీ సాగుతుంది. ఇందులో రామ్ నటన 2 పాత్రలు కూడా ఆకట్టుకుంటుంది. కానీ సినిమాని దర్శకుడు ప్రేక్షకులకు నచ్చేలా మలచడంలో విఫలమయ్యాడు. భారీ అంచనాలతో వచ్చిన రెడ్ మూవీ సంక్రాంతి సీజన్లో కూడా కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. రామ్ కెరీర్లో తొరి భారీ ఫ్లాప్గా ఈ సినిమా నిలిచింది. సంక్రాంతి సీజన్లో రవితేజకి పోటీగా భారీ అంచనాల మధ్య విడుదలైన రెడ్ మూవీకి మొదటి రోజు నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు కిషోర్ తిరుమల విఫలమయ్యాడు. దాంతో రామ్కి మరో ఫ్లాప్ సినిమాగా రెడ్ మూవీ నిలిచింది. దాంతో 2వసారి పోటీలో రవితేజ బ్లాక్ బస్టర్ కొట్టగా రామ్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అందుకున్నాడు. ఇక ఇద్దరు స్టార్ హీరోలు 3వసారి పోటీ పడింది 2022లో. రామ్ నటించిన ది వారియర్, రవితేజ నటించిన రామారావు అండ్ డ్యూటీ సినిమాలతో వీరు బాక్సాఫీస్ వద్ద పోటీకి వచ్చారు.
ముందుగా రామ్ నటించిన ది వారియర్ మూవీ 2022 జూలై 14వ తేదీన విడుదలైంది. ఇందులో రామ్ డాక్టర్గా పోలీస్ ఆఫీసర్గా నటించాడు. ట్రైలర్కి అలాగే పాటలకి మంచి స్పందన రావడంతో ది వారియర్ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన కృతి శెట్టి హీరోయిన్గా తీసుకోవడం, అలాగే ఆదిపిని శెట్టి విలన్గా తీసుకోవడం, దేవిశ్రీ ప్రసాద్ పాటకు సూపర్ హిట్ అవటంతో వారియర్ మూవీ హిట్ అవుతుందని రామ్ ఫ్యాన్స్ కూడా భావించారు. దాంతో విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. తమిళ దర్శకుడు లింగస్వామి ఈ చిత్రాన్ని తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో విడుదల చేశారు. ఈ సినిమాలో రామ్ డాక్టర్గా అలాగే పోలీస్ ఆఫీసర్గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ మొదటి షో నుండి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ కథ కావడంతో దాని దర్శకుడు మరింత రొటీన్గా చిత్రీకరించడంతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. భారీ బడ్జెట్తో తీసిన ఈ సినిమా భారీ నష్టాలను తీసుకొచ్చింది. 30 కోట్లకు పైగా తీసిన ఈ సినిమా కనీసం 20 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దాంతో రామ్ కెరీర్లో మరొక బిగ్గెస్ట్ డిజాస్టర్గా ది వారియర్ మూవీ నిలిచింది. ఇక రామ్ నటించిన ది వారియర్ మూవీ రిలీజ్ అయిన 2 వారాల తర్వాత తేజ నటించిన రామారావ్ వన్ డ్యూటీ మూవీ విడుదలైంది. ఈ చిత్రం 2022 జూలై 29న విడుదలైంది. ఈ చిత్రానికి ఈశరత్ మండవ దర్శకత్వాన్ని వహించగా దివ్యాంక కౌశిక్, రాజేష్ విజయన్ హీరోయిన్స్గా నటించారు. రవితేజ ఒక గవర్నమెంట్ ఉద్యోగి పాత్రలో నటించాడు. స్కామ్లు అలాగే మోడర్ మిస్ట్రీతో సాగిన ఈ సినిమా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమా ఏ ఒక్క అంశంలో కూడా ప్రేక్షకులను ఆదరించలేకపోయింది. పాటలు, కథనం, దర్శకత్వం అన్నీ కూడా ఆడియన్స్కి మింగుడుపడలేదు. దాంతో రవితేజకు మరొక అపజయాన్ని రామారావు వన్ డ్యూటీ మూవీ ఇచ్చింది. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్తో నిర్మించారు, కానీ ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలను తీసుకొచ్చింది. 3వసారి పోటీలో ఇద్దరు హీరోలు కూడా అపజయాలను అందుకున్నారు. ఇక 3 సినిమాలలో రవితేజ 2 బ్లాక్ బస్టర్స్, ఒక అపజయం అందుకోగా రామ్ ఒక హిట్ 2 ఫ్లాపులతో వెనుకబడ్డాడు. దాంతో 3 సార్లు పోటీలో రవితేజ పైచేయి సాధించాడు. ఇప్పుడు వీరిద్దరు 4వసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 15న అమిత్ బచ్చన్ మూవీతో రవితేజ, డబ్ల్యూ స్మార్ట్తో రామ్ బాక్సాఫీస్ పోటీకి సిద్ధమయ్యారు. ఈ 2 సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకే రోజు విడుదలవడంతో ఎవరు హిట్ కొడతారు, ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఇప్పుడు ఫ్యాన్స్లో ఆసక్తి రేపుతుంది. ఇక మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా హరిశంకర్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం నుండి వచ్చిన పాటలు, టీజర్ అద్భుతంగా ఆడియన్స్ని అలరించాయి. సినిమాపై భారీ అంచనాలు వచ్చేలా చేసే ఇక ఈ సినిమాకు ముందు రవితేజ కూడా ఫ్లాపుల్లో ఉండటంతో మిస్టర్ బచ్చన్ భారీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే రామ్ నటించిన డబ్ల్యూ స్మార్ట్ మూవీని ఈ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీయటంతో అందరిలోనూ అంచనాలు కూడా పెరిగాయి. మణి శర్మ అందించిన పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయి సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి. 2 సినిమాలు హిట్ అయితే ఇది ఇండస్ట్రీకి చాలా మంచిదే, కానీ ఎవరు పాయి చేసి సాధిస్తారు, 4వసారి పోటీలో ఎవరు విన్నర్గా నిలుస్తారన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.